నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్నా. ముందుగా హెడ్లైన్స్. ఉదయం మృతిపై వెలుగు చూస్తున్న కొత్త కోణాలు. విషితను 4 గంటల పాటు విచారించిన పోలీసులు. ఎల్బీ నగర్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్, వివరాలను వెల్లడించిన ఎస్ఓటి పోలీసులు. ఉన్నత హోదాకు మచ్చ తెచ్చిన ప్రజా ప్రతినిధి, పోలీసుల రైడ్లో అడ్డంగా బుక్కైన డిప్యూటీ మేయర్. వేతన పెంపుపై హోంగార్డుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ప్రస్తుత హోంగార్డులకు అందిస్తున్న రోజువారీ వేతనాన్ని 200 రూపాయల నుండి 300 రూపాయలకు పెంచుతూ ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ్ రెడ్డి మంగళవారం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 22,000 మంది హోంగార్డులకు ప్రయోజనం చేకూరనుంది. పెరిగిన వేతనం త్వరలో అమల్లోకి రానుంది. ఆర్థిక మంత్రి ఆదేశాల పట్ల హోంగార్డులు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వేతనంతో పాటు ప్రభుత్వం ముందుంచిన ఇతర సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. అసెంబ్లీలో చర్చ జరపకపోతే బిల్లు వెంటనే వెనక్కి పంపాలని టీజేసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. బిల్లులోని 13 అంశాలపై సవరణల కోసం ఢిల్లీకెళ్లి మద్దతు కూడగట్టాలని తెలంగాణ సంపూర్ణ సాధన దీక్షలో నిర్ణయించారు. శాసనసభను సజావుగా సాగనివ్వాలని, విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎలాంటి ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణను ఇవ్వాలన్న 3 ప్రధానమైన డిమాండ్లతో తెలంగాణ జేఏసీ మంగళవారం ఇందిరా పార్క్ వద్ద సంపూర్ణ తెలంగాణ సాధన దీక్షను చేపట్టింది. టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఆధ్వర్యంలో ఈ దీక్ష ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగింది. రాష్ట్రపతి పంపించిన బిల్లుపై శాసనసభలో చర్చ జరగాలి. సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించాలి. వారికి ఏం కావాలో చెప్పాలి. సీమాంధ్ర వారు తమ అభిప్రాయాలను, తెలంగాణకు కావాల్సిన సవరణల గురించి ఈ ప్రాంత సభ్యులు వివరించాల్సి ఉంటుంది. కానీ ఎవరి సవరణల కోసం వారు ప్రయత్నిద్దామని కోదండరాం చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల విభజనపై పూర్తి అధికారం పార్లమెంటుకే ఉంటుంది. రాష్ట్రానికి ఎలాంటి అధికారాలు ఉండవు. విభజన బిల్లుపై అభిప్రాయాలు చెప్పే అధికారం మాత్రమే రాష్ట్రానికి ఉంటుంది. కానీ శాసనసభలో అభిప్రాయాలు చెప్పే అవకాశానికి సీమాంధ్ర పాలకులు తూట్లు పొడుస్తున్నారని కోదండరాం మండిపడ్డారు. విభజన బిల్లుకు ఉన్న ప్రత్యేక పద్ధతులను కాదని, స్పీకర్ ఈ బిల్లును కూడా ఇతర బిల్లుల మాదిరిగానే చూస్తున్నారని విమర్శించారు. బిల్లు వచ్చిన నేపథ్యంలో ఆంధ్ర పాలకులు 2 ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ నడవకుండా చేయడం, చర్చకు తూట్లు పొడవడమే వారి ప్రయత్నాలు. అసెంబ్లీలో చర్చ జరగకుండా ఢిల్లీ వరకు బిల్లు పోకుండా కుట్రలు జరుగుతున్నాయి. సీఎం కిరణ్ కెరికెట్ అయిపోయినా ఇంకా బ్యాట్ పట్టుకొని పిచ్చిలోనే నిలబడిపోయాడు అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు అనుకూలమైన సవరణల గురించి ఢిల్లీలో తేల్చుకుందామని కోదండరాం పిలుపునిచ్చారు. లేనప్పుడు ఈ సభను గందరగోళపరిచి అనవసరంగా 2 ప్రాంతాల ప్రజల మధ్యన విద్వేషాలను సృష్టించడం సమంజసం కాదు అని మేము భావిస్తున్నాం. ఇంత గందరగోళాల నడుమ ఇక్కడ బిల్లును ఉంచడం కంటే దీన్ని వాపస్ ఢిల్లీ పంపండి. ఢిల్లీలో ఆ సవరణలకు చేయవలసిన ప్రయత్నాలన్నీ మేము చేస్తాం. గారు ఈయననట స్టార్ బ్యాట్స్మెన్. అట స్టార్ బ్యాట్స్మెన్ ఎట్లా అవుట్ చేయాలో మనకు తెలియదా? ఎంత మందిని చూడలే నిజాంలా సొంటోళ్ళని తరిమి కొట్టిన వాళ్ళం మనం. ఈసారి బ్యాటింగ్ వేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగితే తెలంగాణ మహిళలందరం కూడా బంతుల బదులు బాంబులు వేస్తామని కూడా హెచ్చరికలు చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు మన చేతిలో ఉన్నట్టయితే ఈ అధికారం ఈ 10 సంవత్సరాల పరిపాలనలో అన్ని లెక్కలు చేసుకోవచ్చు, అన్ని కూడా మనం సొంతం చేసుకోవచ్చు, లేదంటే అన్నుకొని ఎక్కడైనా పోవచ్చు అని కుట్రలో తాగినటువంటి కుట్రనే ఇది 10 సంవత్సరాల యొక్క ఉమ్మడి రాజధాని. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన మీడియాలో తన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను స్వయంగా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం వైద్యులు నాగేశ్వరరావుకు శస్త్రచికిత్స కూడా చేశారు.
శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం ఒడిదుడుకులకు గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కాగా 2 రోజుల కిందట ఆయన బాగా నీరసపడి అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసానికే ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు వచ్చి చికిత్సను అందిస్తున్నారు. ఆయన కుమారుడైన ప్రముఖ సినీ హీరో నాగార్జున, ఇతర కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఆయన ఇంటికి వచ్చి కొన్ని గంటల పాటు అక్కడే ఉండి వెళ్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, వైద్యానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా 10వ తరగతి గైడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కోలం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా జరిపించారు. విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీనివాసరెడ్డి విద్యార్థులకు సూచించారు. అందిస్తున్నటువంటి ఒక కుత్బుల్లాపూర్ కాన్సెస్ లోని ఉన్న ప్రైవేట్ పాఠశాలందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలని ఒక ఆలోచనతో ఒక బోరంపేటలో కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క తయారు చేసి టెస్ట్లు పెట్టడం జరిగింది. అయితే గత సంవత్సరం నుంచి రూపొందించినటువంటి ఈ స్టడీ మటీరియల్ చాలా విజ్ఞాన పదంగా ఉంది. సినీ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, సినిమా అవకాశాలు తగ్గడంతో పాటు మరికొన్ని కారణాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలుస్తుంది. ఉదయ్ భార్య విషిత, ఆమె స్నేహితుడు శరత్లను 3.5 గంటల పాటు విచారించిన పోలీసులు పలు కీలక విషయాలను రాబట్టారు. ఉదయ్ కిరణ్ సూసైడ్కి సంబంధించిన కారణాలపై దృష్టి సారించిన పోలీసులకు మరో 2 విషయాలు తెలిసాయి. తనకు టాలీవుడ్ పరిశ్రమ నుంచి ఎలాంటి ఆఫర్లు లేకపోవడంతో కుంగిపోతున్న ఉదయ్, అదే సమయంలో భార్య కష్టపడి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్న సొమ్ముతో తను సుఖపడుతున్నట్టు ఫీల్ అయ్యేవాడని తెలిసింది. అంతేకాకుండా తను ఎంతగానో ఇష్టపడ్డ తల్లి మరణించడం, తండ్రి మరో పెళ్లి చేసుకుని తనను నిరాదరణకు గురి చేయడం లాంటి బాధలతో పాటు పర్సనల్ మేనేజర్ మున్నాకి సొంత పూచీకత్తుపై తనకు తెలిసిన వారి దగ్గర నుంచి 15 లక్షల మేర అప్పు ఇప్పించడం లాంటి ఇష్యూస్ ఉదయ్ని తెగ ఇబ్బంది పెట్టినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మేనేజర్ ఇప్పటి వరకు సదరు అప్పును చెల్లించకపోవడంతో అప్పిచ్చిన వాళ్లు ఉదయ్పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిన అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మేనేజర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు బంజారాహిల్స్ పోలీసులు. మరోవైపు ఉదయ్ భార్య విషితపై అనుమానాలు మిన్నంటిన నేపథ్యంలో ఆమెను దాదాపు 4 గంటల పాటు విచారించిన పోలీసులు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆమె చాలా మంచిదని, ఆమె సహకారం వల్లే ఉదయ్ ఆ మాత్రమైనా సంతోషంగా ఉన్నాడు అంటూ అతని సన్నిహితులు కూడా చెబుతున్నారు. కేవలం ఆర్థికపరమైన కారణాలు, పిచ్చేళ్ళు సినీ రంగంలో అతనికి ఇబ్బందులు, సో తన భార్యని ఎక్కువ బాధ పెడుతున్నాను. తనకి 10 గంటలు పనిచేస్తుంది 25,000 కోసం, ఆవిడ డబ్బులే నేను ఎక్కువ వాడాల్సి వస్తుందని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా కలిసి అతను డ్రైవ్ చేసింది ఆత్మహత్యకి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.